బస్సును ఢీకొని ముగ్గురు విద్యార్థుల మృతి. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు మోటార్ సైకిల్పై వెళుతూ బలంగా చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోను, మరొకరు విశాఖపట్నం వైద్య నిమిత్తం తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా తమ్ముడు కొడుకండి, కొడుకు చనిపోయినటువంటి కొడుకు. ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం పనుల మీద తిరుగుతూ వెళ్తూ సడన్గా అంటే ఆ గాలి పడిపోయి చనిపోవడం జరిగింది. చెప్పండి. ముగ్గురు అయితే స్పాట్లో తమ్ముడు గారు అబ్బాయి చనిపోయాడు. ఇంకో కుర్రాడు హాస్పిటల్ తీసుకొస్తే అంటే మన ఏరియా హాస్పిటల్లో చనిపోయాడు. ఇంకో కుర్రాడు మా కొరకు అనకాపల్లి హాస్పిటల్లో అక్కడ చనిపోయాడు. మా తమ్ముడు గారు అబ్బాయి బైక్ మీద వెళ్తూ చెట్టును గుర్తు చనిపోయారు, స్పాట్లోని చనిపోయారు. ముగ్గురు ఒకరు అక్కడే చనిపోయారు, ఉన్న ఇద్దరు హాస్పిటల్లో. ఏ టైంలో అండి? రాత్రి 1 గంట టైం. మాకు తెల్లారి ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ అండి. తెల్లారి ఫంక్షన్ అండి. అందుకు వెళ్ళాడండి. దేవబెడ్డానికి వెళ్ళారండి నైట్ టైం. కదంటే ఉదయం వస్తాం వాళ్ళని దేవబెడ్డానికి వెళ్ళండి. మధ్యలో అలాగే